Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. JP Jagan Madhya Lekka Ila Kudrinda Enikala Vela CM Jagan Vyuhatmak Adugulu Vesinaru Ee Chinna Amsanni Vadulukunenduku Siddhanga Leru NTR తో నాటి కాలంలో సన్నిహిత సంబంధాలు ఉన్నవారికి ప్రత్యేకంగా గుర్తింపు ఇస్తున్నారు. అందులో భాగంగా తాజాగా లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణకు సీఎం జగన్ అందరి సమక్షంలో ప్రత్యేకంగా గౌరవం ఇచ్చారు. ఇప్పుడు ఈ పరిణామం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. కొత్త అంచనాలు తెర మీదకు వస్తున్నాయి. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి. ఐఏఎస్ అధికారిగా, లోక్ సత్తా అధినేతగా రాష్ట్ర ప్రజలకు సుపరిచయం. 2009 ఎన్నికలలో కూకట్పల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో మల్కాజ్గిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తరువాత రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో సమకాలీన అంశాలు, ప్రభుత్వ నిర్ణయాలపైన స్పందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఓఆర్ఆర్లో మెట్రో విస్తరణపైన తీసుకున్న నిర్ణయంపై జేపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ సమయంలోనే ఏపీలో జేపీ కేంద్రంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లోక్ సత్తా అధినేత జేపీ తాజాగా విజయవాడలో ఒక కార్యక్రమంలో సీఎం జగన్తో కలిసి వేదిక పంచుకున్నారు. ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలకు హాజరైన సీఎం జగన్ ప్రముఖుల్లో ఆశీస్సులైన జేపీని తన వద్దకు తీసుకురావాల్సిందిగా మంత్రి జోగి రమేష్కు సూచించారు. జేపీ వేదికపైకి రాగానే సీఎం జగన్ లేచి నిలబడి కరచాలనం చేశారు. తన పక్కన సీట్లోనే కూర్చోబెట్టుకుని మాట్లాడారు. జేపీ చెబుతుండడం, సీఎం నవ్వుతూ వినడం ఆసక్తికరంగా మారింది. కార్యక్రమం ముగిసిన తరువాత తిరిగి వెళ్లే సమయంలోనూ జేపీ వద్దకు వెళ్లి సీఎం మరోసారి సంభాషించారు. సీఎం జగన్ నిర్ణయాలను జేపీ పలు సందర్భాల్లో ప్రశంసించారు. మరికొన్ని సందర్భాలలో మార్పులు అవసరమంటూ సూచనలు చేశారు. సీఎం జగన్కు మద్దతుగా పలువురు ఐఏఎస్లు ఎన్నికల వేళ ముందుకు వస్తున్నారు. జేపీ గతంలో ఎన్టీఆర్ వద్ద పనిచేశారు. చంద్రబాబుతో సహా నందమూరి కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలున్నాయి. వచ్చే ఎన్నికలలో జేపీ వైసీపీ నుంచి పోటీ చేస్తారా అనే చర్చ మొదలైంది. జేపీ ముందుకు వస్తే వైసీపీ నుంచి విజయవాడ లేదా గుంటూరు నుంచి ఎంపీగా బరిలోకి దిగేందుకు సిద్ధమని, వైసీపీకి మద్దతుగా నిలవడం లేదా పార్టీలో చేరడంపైనే నిర్ణయం ఆధారపడి ఉందని చెబుతున్నారు. జేపీ నిజంగా వైసీపీలో చేరి పోటీ చేయకపోయినా జగన్కు మద్దతుగా నిలిస్తే టీడీపీ జనసేనకు షాకింగ్ పరిణామంగానే మారుతుంది. దీంతో ఇప్పుడు జేపీ తన రాజకీయ ఆలోచనపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.